వైఎస్ఆర్ హెల్త్ కేర్ కూడా ఉంది. ఇది కూడా మీరు పేర్లు నమోదు చేసుకుంటే ఎమర్జెన్సీ ఇది కాబట్టి ఆపరేటర్ ఒకరు ఉంటారు ఇక్కడ కూడా ప్రజలు ఎమర్జెన్సీగా ఆరోగ్య హెల్త్ కేర్లో కూడా నమోదు చేసుకోవాలి. కంటి పరీక్షలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఇక్కడ. ప్రజలందరూ కూడా కంటికి ఏదైనా ఉన్నా కూడా పరీక్షలు చేయించుకోవచ్చు. ప్రతి మంగళవారం చేస్తారు. చేసిన తర్వాత వాళ్లకు అద్దాలు కూడా ఉచితంగా ఇస్తారు. ఎక్స్రే కూడా ఆల్రెడీగా కొత్త తెప్పించినారు. ఎక్స్రే కూడా తీయడం జరుగుతుంది. స్కానింగ్ కానీ తర్వాత ఎక్స్రే కానీ ప్రజలు ఎవ్వరూ బయట పోయే అవసరం లేదు. అన్నీ అందుబాటులోనే ఉన్నాయి ఏరియా ఆసుపత్రిలో. సాయి ప్రసాద్ రెడ్డి చైర్మన్ గారు అన్నీ అందుబాటులో తెచ్చినారు. ఇన్ఫ్రాక్చర్ మొత్తము మీరు అందరూ ఆరోగ్యానికి సంబంధించినవన్నీ చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారు. అప్పుడు హైదరాబాద్ పోయేవాళ్ళు, హైదరాబాద్ కర్నూలుకి పోయి చాలా డబ్బు ఖర్చు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పోయే అవసరమే లేదు. డయాలిసిస్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి డయాలిసిస్ సెంటర్ను కూడా ఉపయోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కూడా ఏరియా హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. మాతా శిశు ఆసుపత్రికి పోయే అవసరం లేదు. ఇక్కడే ఆపరేషన్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కూడా చేసుకోవచ్చు. ప్రజలు అవసరమైన కూడా ఇక్కడ ఉంది ఆసుపత్రిలోనే. రోగులకు కావాల్సిన రక్తాన్ని కూడా ఇక్కడే ఇస్తారు. 24 అవర్స్ ఉంటుంది ఇది. ప్రజలు ఉపయోగించుకోవాలా, మీరు ఎక్కడ పోయి తీసుకునే అవసరం ఉండదు. అందరికీ నమస్కారం. ఆదోనిలో యునాని హాస్పిటల్ 10 పడకల ఆసుపత్రి ఉంది. దీంట్లో యునానిలో అనారోగ్యంగా ఉండే బలహీనంగా ఉండే వాళ్ళు కూడా ఇక్కడ ఒక హల్వా దొరుకుతుంది. హిమాచల్ ప్రదేశ్లో తయారయ్యేది కాబట్టి అందరూ ఈ యునాని హాస్పిటల్ని ఉపయోగించుకొని ఇక్కడ ఇచ్చే హల్వాను తీసుకుంటే చాలా బలంగా ఉంటుందని నేను కోరుతున్నాను. ఆదోని డివిజన్కి సంబంధించిన వైద్యం ప్రజలకు ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గకు సంబంధించిన చాలామంది వైద్యం కోసం ఏరియా ఆసుపత్రికి వస్తుంటారు. 100 పడకల ఆసుపత్రి. మరి తరాగే దీన్ని ఎక్స్టెన్షన్ చేసి మన సాయి ప్రసాద్ రెడ్డి గారు హాస్పిటల్కి చైర్మన్ కాబట్టి ఆయన ఎక్స్టెన్షన్ చేసి 10 కోట్ల రూపాయల వ్యయంతో పనులు నడుస్తున్నాయి. ప్రజలకి, పేద ప్రజలకి ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు దీని మీద. కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఆదోనిలో 4 ఉండేటివి పబ్లిక్ హెల్త్ సెంటర్లు, పిహెచ్సిలు, మళ్ళీ 2 కోటి రూపాయలతో ఒకటి తెచ్చి 6 చేసేస్తున్నారు మన చైర్మన్ గారు. అలాగే ఏరియా మన మాతా శిశు ఆసుపత్రిలో 7 కోట్లతో కొత్త భవన నిర్మాణం జరుగుతుంది. అక్కడ కూడా 50 పడకల్ని 100 పడకలుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు, మనిషి ఎప్పుడన్నా కానీ వైద్యంకే ఖర్చు, ఎక్కడన్నా 300-400 సంపాదించి బతకగలడు. కానీ అనారోగ్యం పాలైతే మాత్రం వేలు లక్షలు కావాల్సి వస్తుంది. అలా కాకూడదు. అందరికీ వైద్యం అందాలనే ఉద్దేశంతోనే చాలా ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకునడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఏదో కొద్దిగా చిన్నపాటి ఇది జరుగుతుంటే నేను ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ మెంబర్గా నాకు అవకాశం కల్పించినారు సాయి ప్రసాద్ రెడ్డి గారు సమర్థవంతంగా నిర్వర్తిస్తానని. కానీ ఒక సంవత్సరం నుంచి నేను కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాను. కాబట్టి దీంట్లో ఈ ఆసుపత్రికి 80% మెడికల్ సూపరింటెండెంట్ బాధ్యత వహించాలా. ఎవరన్నా ఏ పార్టీలను వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పాలా. 20% కమిటీ సభ్యులకి, దాంట్లో తప్పు మాది కూడా ఉంటుంది. కాబట్టి శాసనసభ్యులు గారు కేవలం ఆసుపత్రి ఒకటే చూసుకోరు, మున్సిపాలిటీ, హోంశాఖ, పంచాయతీరాజు, మిగతా శాఖలన్నీ కలిపి నీటిపారుదల, ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ చూసుకున్న తర్వాత ఇవి చూసుకోలేమని చెప్పే మాకు నియమించి ఉంటారు. కాబట్టి ఆ బాధ్యత నా మీద కూడా ఉంటుంది, కానీ తప్పు నాది కూడా ఉంటుంది దాంట్లో. ఇక మీదట ఈ పదవి ఇచ్చినందుకు నేను ప్రతిరోజు
సందర్శించి రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నేను ఇది చేసుకుంటాను ప్రజా సేవ అందిస్తాను ఈ నాకు మెంబర్ గా అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమించినందుకు సాయిప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఏదైనా ఆసుపత్రిలో వైద్యం గురించి రోగుల గురించి ఏదైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకురాండి లేకుంటే సాయిప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకురాండి నేను మన సూచన చేస్తాను ఎమ్మెల్యే గారికి ఏదైనా ఉన్నా బోర్డు మీద కమిటీ సభ్యుల పేర్లు తర్వాత ఫోన్ నంబర్లు వేయాల వేస్తే వాళ్ళు వచ్చే రోగులు సార్కన్న ఫోన్ చేస్తారు లేకంటే మాకన్న ఫోన్ చేస్తారు కాబట్టి ప్రజలందరూ గవర్నమెంట్ అందించే వైద్యాన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా పేరు నసీరుద్దీన్ పటేల్ ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇంకో ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అది కూడా దాన్ని కూడా దృష్టికి పోయి ఉన్నది సార్ దగ్గర ఈ ప్రపోజల్ కూడా ఉంది స్కానింగ్ సిటీ స్కానింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు కూడా ఇది చేసుకోవాలా ప్రతి ఒక్క వైద్యులు తమ డ్రెస్ కోడ్తో పాటు నేమ్ బ్యాడ్జ్ వేసుకుంటే ఎవరికన్నా కంప్లైంట్ చేసేది ఉంటే కూడా వచ్చే రోగులు కంప్లైంట్ చేయాలంటే అందరూ సివిల్ డ్రెస్లో ఉంటున్నారు కాబట్టి నర్సులు తప్ప వైద్యులందరూ మామూలు డ్రెస్లో ఉంటున్నారు జీన్స్ ప్యాంటు ఆ షర్టు టీషర్ట్ వేసి అలా కాకున్నట్లుగా వైట్ డ్రెస్ డ్రెస్ కోడ్ వేసి నేమ్ ప్లేట్ వేసుకోవాలా అని నేను కోరుతున్నాను వచ్చే రోగులకి కంపల్సరీగా బీపీ చెక్ చేయాలా షుగర్ చెక్ చేసిన తర్వాతే వాళ్లకు స్క్రిప్షన్ రాయాలా ఏదన్నా మందులు రాయాలా నా దృష్టికి వచ్చింది కంటి చెవుల్లో బాధ ఉండే వాళ్లకు ముక్కు చెవుల వాళ్ళకు కూడా మామూలుగా జ్వరం వచ్చిన ట్యాబ్లెట్లు రాస్తున్నారని అలా కాకున్నట్లుగా రిసెప్షన్లోనే తెలపాల ఏ వార్డు ఎక్కడ వైద్యుడు స్పెషలిస్ట్ ఉన్నాడు అనేది తెలపాల కాబట్టి సెక్యూరిటీ గార్డులు కూడా ఇక్కడ ఉండాలా ఈ బాధ్యత ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని రకాల వైద్యులు ఉండాలా ఆసుపత్రిలో 1 గంట నుంచి 2 గంటల వరకు వాళ్లకు భోజన విరామం ఉంటుంది ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తుంటారు వచ్చే లోపల ఇక్కడ 12 గంటలకే బంద్ చేసేస్తారు ఓపీ బంద్ చేసేసి ఒకే వైద్యుడు ఉంటాడు తర్వాత మిగతా వైద్యులు ఉండరని నాకు నా దగ్గర కంప్లైంట్ వచ్చింది కాబట్టి ముఖ ఆధారిత అటెండెన్స్ పెట్టినారు ఇప్పుడు గవర్నమెంట్ అందరు ఉంటున్నారు ఇక్కడ వైద్యులు అందరు ఉంటున్నారు కాబట్టి అన్ని రోగాలకు సంబంధించిన వాళ్ళు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు వైద్యులు అందరినీ రోగుల్ని చూడాలని నేను ప్రత్యేకంగా వైద్యులకి సూపరింటెండెంట్ లిగన్న సార్ గారికి నేను కోరుతున్నాను.